వార్డులో గవర్నర్ ప్రసంగం ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం కాకుండా సొంత ప్రసంగం చేయడం, దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద తీర్మానం పెట్టడానికి రెడీ అవ్వటం, స్టాలిన్ ఆ సందర్భంలో వాకౌట్ చేసి గవర్నర్ వెళ్ళిపోవడం భారతదేశ చరిత్రలోనే ఒక గవర్నర్ సృష్టించిన సంచలనం. దాని మీద గవర్నర్కి వ్యతిరేకంగా పెద్ద గెట్అవుట్ రవి అంటూ ట్రెండింగ్ చేస్తున్నది డిఎంకే. అదే సందర్భంలో గవర్నర్ కూడా వెనక్కి తగ్గట్లేదు, ఇద్దరి మధ్యన ఒక పరోక్ష యుద్ధం నడుస్తుంది. తమిళనాడులో గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరింత ముదిరి నేపథ్యంలో ఇరు వర్గాలకు మద్దతుగా గోడ పత్రికలు తెర మీదకి వచ్చినాయి. శాసనసభలో సోమవారం గవర్నర్ ఆర్ఎస్ రవి తన ప్రసంగంలో ద్రవిడ మోడల్, తమిళనాడు తదితర పదాలు విస్మరించడం, సభ నుంచి వాకౌట్ చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో గవర్నర్ తీరు నిరసనగా నగరంలో పలు చోట్ల మంగళవారం గోడపత్రికలు వెలిచినాయి. ట్విట్టర్లో గెట్అవుట్ రవి హ్యాష్ ట్యాగ్ను ట్రెండింగ్గా మార్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ అధికార డిఎంకే శ్రేణులు ఈ పోస్టర్లు అతికించాయి. మరోవైపు గవర్నర్కి మద్దతు ఇస్తూ పుదుకోటలో భాజపా తరపున అళునరిన్ అళువైమి గవర్నర్ దక్షత అంటూ గోడపత్రికలు వెలిచినాయి. అదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నాభిప్రాయాలతో ఉంటే ఐఏఎస్ అధికారులు స్పందన కోరితే కేంద్రం వైపే మొగ్గు చూపాలని గవర్నర్ రవి వ్యాఖ్యానించారు. సివిల్స్ అధికారులను కేంద్రం ఎంపిక చేయడం వల్ల కేంద్రం వైపే నిలవాలని సూచించారు. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులతో రాజభవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో అభ్యర్థి వేసినటువంటి ప్రశ్న, ఇద్దరి మధ్యన రాష్ట్రం కేంద్రం సంఘర్షణ పడితే ఐఏఎస్ అధికారులకు మేము ఎటువైపు ఉండాలి అంటే మీరు కేంద్రం వైపునే ఉండాలి అని తేల్చి చెప్పారు.